హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచి కొడుతున్నాడు. జోరు వానతో హైదరాబాద్ నగరం తడిసిమూతైంది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎర్రమంజిల్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్టీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్ కూడా, మాసప్ ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6 గంటలకు మొదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, శ్మశాన వాటిక సమీపంలో రోడ్డుపైకి మోకాళ్లలో నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్పై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ పోలీస్ డ్రైనేజ్ మ్యాన్ హోల్స్ తెరిచి వర్షం నీరు పోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం రాత్రి కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేడు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, జనగాం, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షానికి తోడు ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. కమిలో నెంబర్స్ మేఘాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదన్నారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి.